చారుగా హుషారుగా షికారు కోదాం. అబ్బాయి గారు ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతల కడతంటే ఒకటో తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి రెండో తరగతి ఎంత సులాక చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడు సవలే నోర్మి. ఒకటో క్లాసు రెండో క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం మూడో క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావ హచ్చ సున్న. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు నాకు? రే ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేట? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు దానికి పుట్ట అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా, ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేను ఇవ్వమని చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిరత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి గారి గురువు గారి సినిమా కావాలంతే. అవును థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. క్షమించండి, అనుకోకుండా ఒక నిమిషం ఆలస్యం అయింది. అబ్బాయి అదే లేదండి, మీ గడియారం ఒక నిమిషం ముందున్నట్టుంది. అవునండి, మా గడియారాలన్నీ 12 దగ్గర. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాకేముండ అబ్బాయి గారిని పట్టుకుంటాను. పెద్దలందరూ వచ్చినట్టేగా. అందరూ వచ్చారండి. మరి ఇంకేట ఆలస్యం? అబ్బే మరేం లేదండి, మీరు ఊ అంటే మొదలు పెట్టడమే. మీరే మీరే. కానివ్వండి కానివ్వండి. పల్లరసం పల్లరసం పోసిన పల్లరసం పోసి పల్లరసం నిన్న తీసుకోండి. నిన్న మిగిలింది తాగొచ్చు. దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనన్నా దొంగనన్నా. నేను దొంగనన్నా చంపుచ్చు కొట్టానంటే దొంగనన్నా లేదు దొంగ నాన్న అన్నాను. చావరుగా ఆడు దొంగ కాదురా. ఊరికే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగ కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నా? నీ బుర్ర బద్దలు కొట్టడానికి రానా? లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకా చాలే దిగో. అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొత్తా బాబు. ఎక్కడికిద్దాం వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్ట పగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలం పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు దొంగతనం అంటారేంటి? మీరేగ దింపమన్నారు. ఆహా మరి నేను దింపమంటేనే దింపామన్నమాట. మరి నేను ఎక్కమంటే నేను ఎక్కావు చెట్టు. తప్పు అయిపోయింది బాబు. ఆహా మరి ఆ తప్పు కోసం ఎట్టు ఉంటుంది బాబు? అదేంటి తెలుసా? ఎక్కడీడు అక్కడ చూసామంటారా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను.
దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనాన్నకి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండాలు మనం తాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను కాదు, నువ్వు గజ దొంగలే. పెద్దయ్య గారు వచ్చారు, తమ్మని రమ్మన్నారండి. రండి, స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఇదే మన బంగళా, ఇదే మన కోట, ఇదే మన సైన్యం, ఇదే మన పేడ. తాతయ్య, ఏదో పెద్ద కోట అన్నావు, బంగళా అన్నావు, ఆఖరికి మా ఇంటి రకాల గొడ్ల చావుడు తీసుకొస్తావా? రే, నే పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టానా? మరి అక్కడే ఉంది మరదలో కెడతా. నేను చెప్తాను అబ్బా గారు, చెప్తానండి. ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబు ఏంటి? సరే సరే, ఇంతకీ విషయం ఒకటి చెప్పు. నీ పద్ధతి నాకైనా నచ్చలేదు వదినా. పల్లెటూళ్ళలో ఎట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకుని, కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని, పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని పట్టుకుని బాగా పొద్దుయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో, ఇలా కొట్టాలంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్ప అమ్మాయి గారు, నా కోసం కాదండి. అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంత ఆ తర్వాత మేము ఇట్టాం. తాతారావు, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లె పూలు, ఓ తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర. ఏంటి, దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోట్ అడగచ్చు కదా, చాటతో పీక్ అడగాల. సర్లే గాని, ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మంది సలహా కదా అని చేసినంతే. అబ్బా, ఏంటంటే మళ్ళీ కొట్టాలంటే. ఇంతకీ మా బావకి అది ఎక్కువ, నేను ఎక్కువ. అది ఎక్కువ నువ్వు ఎక్కువ మీ బావని అడగండి. అయితే సలహా ఒకటి అమ్మాయి గారు, ప్రతానికి సేడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల్లిండా తట్టి పూలు పెట్టుకుని ఈ లంగా వండేసుకొని అమ్మూర్లో తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడిపిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతగా. ఇదిగో తాతగా, నా కోపం వద్దమ్మా. తాతారా, కొంచెం సేపట్లో వస్తానని చెప్పి. అబ్బా గారు, ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు. భోజనంబు అన్నం పండించేవాడు మగవాడు, ఆడదాని చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్ళలో వంట వాళ్ళు మగవాళ్ళు. పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయబజార్ లో వండకుండా వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు. అవును, మగాడు అబల కాదు, బళా బళా. మధు, మగ వెదవులు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య, మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు, గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు, వంట వార్పు. అవునత్తయ్య, ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి, అందుకే ఇమిడియట్ గా కూరలో కారవేయాలి. అమ్మో, సభాష్, స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. చంపేస్తాను పద. అత్తయ్య, ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. రే తాతయ్య, తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. చేద్దామండి, ఆకేశ్వర్ కూకండి. ఎంత పనిచేశావు నువ్వు? తమాషా ఏంటా ఇది? మనం ఉన్నప్పుడు పసుపచ్చగా ఉంది, ఇప్పుడు ఎరగైంది. మన వంట అలాగే ఉంటుందండి. ఏసేం చెప్తాను, ఏసేం చెప్తా. రే తాతయ్య, ఇదంతా పిల్ల చేసిన పని, బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకు తినేద్దాం. అలాగే. ఆహా,
అదేనండి, ఆలు కలకల్లాడిపోతుందని చిన్న మడతలో కడతేసా. మా గురువు గారు సినిమా మజా కదా. మీరు కూకుండా అబ్బాయి గారు, మా అబ్బాయి గారు వచ్చారు, బొమ్మ వేసుకోవా, వేసుకో. ఏంటరే నువ్వు బొమ్మ అయిపోయా, బొమ్మ అయిపోయాను ఏంట్రా? నీ మొహానికి బేవర్స్గా సినిమా చూపిస్తుంటే మా అబ్బాయి గారిని కాల్ తీయహా అంటావా? చంపేస్తాను. వెనక కూర్చో, వెనక కూర్చో. అబ్బాయి గారు మీరు కాళ్ళెట్టండి, కాళ్ళెట్టండి. ఏదమ్మా మరి ఆ బుద్ధి ముందే ఉంటారా బక్. ఇదిగో హాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మా అబ్బాయి గారు బేవర్స్ గా సినిమా చూపిస్తున్నారు. ఆయన ఎలా మరితే అలా కూకుంటారు. ఎవరైనా నోరు ఎత్తారో బొమ్మ వేసి బొంకలేదు కొట్టేస్తానంతే. వేసుకోండి, వేసుకో బొమ్మ. ఆలస్యమైపోయింది బాబా, ఎదో మిషనుడు కొత్త జాకెట్ కుట్టడానికి ఇంత సేపు చేశాడు. చూడు ఎంత బిగుతుగా కుట్టాడు, ఎంత బాగుందో. ఏంట్రా ఏం బాగుంది నీకు, గుడ్లు పొడి చేస్తాను. వేద వేషాలు వేసావంటే సినిమా అక్కడ ఇక్కడ కాదు, అటు చూడు బాబా. ఏంటి గోల గొడవ జగడో సినిమా చూడు. ఏం సినిమాలే బాబా, ఈ మధ్య సినిమాలు చూడాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. సిగ్గుపడడానికి ఏముంది సినిమాలో? ఏం లేదు, దానికోసమే సిగ్గుగా ఉంది. సినిమాలు ఇలా ఉంటే ఇంకా మన్నటి వరకు ఏం హుషారుగా ఉంటుంది బాబా. గమ్మునుండు, గురువు గారికి మంచి పాట వస్తుంది, నోరు మూసుకు సినిమా చూడు. అయ్యా మన మోటార్ సైకిల్ కి గుడుగుడు చప్పుడు మరీ తక్కువైందిరా, అదేదో రాకెట్ సైలెన్సర్ అంట, తగిలించే వరకు సౌండ్ అదర్సు కదా. ఒకటి ఏం చేద్దాం, అలాగే గాడిద కూతురు హార్న్ అట, అది కూడా తగిలించేద్దాం. అది వద్దులేండి బాబు, మనం ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తాం అనుకోండి ఆ శబ్దం ముసలానికి కనపడింది అంటే లేని పోని పెంట. ఏ నోళ్ళు నొక్కుపోయాయే, ఎరా నా ఇనపెట్లో స్విచ్ చేస్తే నోట్ల కట్టించే మిషన్ ఏమని ఉందనుకున్నారా? అసలు డబ్బు ఖర్చు పెట్టడానికి అందుబాటు ఉండక్కర్లేదంటారా?